దేవుడు నన్ను పిలుచుకున్న తర్వాత సేవ చేయాలని దేవుడు తన చిత్తాన్ని తెలియజేసిన తర్వాత 17 ఇయర్స్కు నేను ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చిన తర్వాత దేవుని చిత్తానుసారంగా అడుగులు వేస్తున్నప్పుడు ఇందాక చెప్పినట్లుగా సుష్మిత అనేక సార్లు మా సంవత్సరంలో మా జీవితంలో వెయిటింగ్ పీరియడ్ అనేది కూడా మాకు అనేక సార్లు ఉండేది. అటువంటి సమయంలో దేవుడు పాటలు రాయమని ప్రేరేపించాడు. అప్పుడు పాటలు రాశాను, ఫస్ట్ ఆల్బమ్ చేశాను, యేసుని అరచేతిలో అన్నటువంటి ఆల్బమ్ చేశాను. దేవుడు చేయమన్నాడు కదా అని చెప్పి దాన్ని చేశాను. చేసినప్పుడు నాకు అప్పుడు క్యాసెట్స్ ఉండేవి. సో ఆ క్యాసెట్లు నేను తీసుకొని వెళ్ళినప్పుడు అన్ని షాపుల్లో ఇంకొక ఆయన నాతో పాటు ఉండేవారు. ఆయన మంచి సింగర్ అనమాట. సో ఆయన అన్నారు, నాతో పాటు మీ కూడా క్యాసెట్లు తీసుకొని రండి, మీకు మీవి కూడా నాతో పాటు ఇప్పిస్తాను అని. అంటే షాప్స్లో తీసుకునేవారు కదా అప్పుడు. సో అలా అందరూ వెళ్ళి వెళ్తున్నప్పుడు నావి కూడా ఒక సూట్ కేసులో ఒక 50 క్యాసెట్లు తీసుకొని వెళ్ళాను. అప్పుడు ఆయన ఏమొచ్చి 50-100 క్యాసెట్లు తీసుకునేవారు. ఈయన కూడా కొత్తగా ఆల్బమ్ చేశారండి అని అంటే ఒక 5 ఇవ్వండి సార్ అని చెప్పనేవారు. చాలా డిస్కరేజింగ్గా ఉండేది. నేను రాసిన ఆల్బమ్ 5 ఆల్బమ్లే, 5 క్యాసెట్లు ఇమ్మనేవారు. కానీ ఆయనవి పాతికి 50 క్యాసెట్లు తీసుకునేవారు. అవి పెట్టిన తర్వాత వాళ్ళు డబ్బుల కోసం అని ఫోన్ చేస్తే ఆ క్యాసెట్లు అలాగే ఉండిపోయి సార్ వచ్చి తీసుకెళ్ళిపోండి అంటూ ఉండేవారు. 5 క్యాసెట్లు కూడా కొనేవారు కాదు. కానీ నేను నిరాశపడలేదు, దేవుడు నన్ను చెప్పాడు అని చెప్పి మరలా ఇంకొక ఆల్బమ్ కూడా చేశాను అవి వెళ్ళకముందే. కానీ ఆ తర్వాత మన ఆల్బమ్స్ అసలు ఎక్కడ షాపులకి ఇచ్చేదే లేదు, ఏ షాపుకి ఇచ్చేది లేదు. ఆఫీస్కి ఎన్ని కాల్ చేసినా సరే మాకే చాలట్లేదు, మీకు ఇవ్వము అన్నంత రేంజ్కి తీసుకొని వెళ్ళిపోయి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కన్నీరేలమ్మ, నీవు లేని రోజు లాంటి ఈ 80 పాటలు అన్ని చోట్ల పాడుకుంటూ ఉంటారు. ఆ అడుగు వేయబట్టే కదా, నిరాశ వచ్చినా సరే నేను ఆగిపోకుండా ముందుకు వెళ్ళబట్టే కదా ఈరోజున ఈ స్థానంలో ఉన్నాను. అలాగే ఎప్పుడూ కూడా దేవుడిని అడిగిన తర్వాత, దేవుడు మనతో మాట్లాడిన తర్వాత అడుగులు వేస్తున్నప్పుడు నిరాశ కలుగుతుంది. కానీ మనం నిరాశ పడిపోకూడదు. ఎప్పుడు కూడా మనం ముందుకి సాగిపోతేనే దేవుని కొరకు మనం గొప్ప వాటిని చేపట్టగలుగుతాం. కనుక ఈ రోజున మరలా మీతో చెప్తున్న మాట ఒకటే, జీవితం చాలా విలువైంది. ఈ రోజున అందుకే దేవుడు మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని నిర్ణయిస్తాయని మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూసుకున్నాము ఒక వ్యక్తి ఎప్పుడైతే బెత్లెహేము నుంచి వెళ్ళిపోయాడో తన కుటుంబం అంతా చనిపోయింది. చాలామంది అలాగే దేవుని నుండి, సంఘము నుండి, ఆత్మీయత దగ్గర నుండి, వాగ్దానముల నుండి దూరంగా వెళ్ళిపోయి ప్రాణాలు కోల్పోతారు, నష్టపోయే వారిని మనం చూస్తాం. కనుక యవనస్తులుగా దేవుని నుంచి దూరం చేసే ఎటువైపుకి కూడా మీరు వెళ్లకుండా ఉన్నప్పుడే